వైరా నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లకు భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలోని కోనిసర్ల మండలం ఉపలచెరువులకు చెందిన సుమారు 200 కుటుంబాలకు చెందిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర పార్టీల కార్యకర్తలకు పొంగిలేటి గుటికి చేరారు. కోనిసర్ల మండల పర్యటనలో భాగంగా ఎంపీపీ గోస్ మధు చెల్లగుండ్ల సురేష్ రాయల పుల్లయ్యల ఆధ్వర్యంలో ఉప్పల చెలక గ్రామంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభను ముఖ్య అతిథిగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న పొంగిలేటి తమకు సరైన నాయకుడని భావించి ఆ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు గుగులేతు నాగేశ్వరరావు, రాజారాం, శోభన్, వసంత్, మంగ్య నాయక్, బాలాజీ, రాజేందర్ల సమక్షంలో 200 కుటుంబాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పొంగిలేటి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనతో కలిసి పయనించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కొనిజర్ల మండలం పర్యటనలో భాగంగా పొంగిలేటి బొట్లకుంట, సింగరాయపాలెం, తీగల, బంచర, మేఘాలకుంట, గుబ్బగుర్తి, అంజనాపురం గ్రామాల్లో సందర్శించారు. పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పలు ప్రైవేటు కార్యక్రమాల్లోనూ పొంగిలేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగిలేటి వెంట బొర్ర రాజశేఖర్, విజయబాయి, ఎంపీటీసీలు గుండ్ల కోటేశ్వరరావు, ఇంజం విజయ, సర్పంచ్ పరికపల్లి శ్రీను, ఇంజం పిచ్చయ్య, గన్ సురభి వెంకటప్పయ్య, కన్నెగంటి రావు, శ్రీను నరసింహరావు, బండారు శ్రీను, పగడాల ముత్తయ్య, కొనకంచి మోషే, గడల నరేందర్ నాయుడు, ఇజ్జగాని శివ తదితరులు పాల్గొన్నారు. ఏదో మా ఊరు రావాలి మా ఊరు రావాలి అని అంటే వస్తాలే అన్నాను. కానీ మీ ప్రేమ అభిమానం చూస్తే అంటే ఈ ఊర్లో నాకు ఇంత ప్రేమ అభిమానం పంచుకుంటే ఇక్కడే ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉంటే ఎంత బాగుందా. తప్పకుండా మీ ప్రేమ అభిమానం ఏ రకంగా అయితే నాకు పంచారో ఏ రకంగా అయితే నన్ను మీ కుటుంబంలో ప్రతి ఇంటిలో మీ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారో మీ ప్రేమ అభిమానాన్ని నేను బతికున్నంత కాలం అదే రకంగా మీ పట్ల కూడా నేను చూపించుకుంటాను. ఇది రాజకీయ డైలాగ్ కాదు, ఏదో ఎన్నికల టైము కాదు. మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తే నన్ను అంత ఆకట్టుకుంది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ గ్రామంలో ఒక మూడు సమస్యలు చెప్పారు. ఒకటి బ్రిడ్జి కావాలని అడిగారు, నిమ్మవాగు మీద బ్రిడ్జి కావాలని అడిగారు. ఈ రోజుకి ఈ రోజు నేను చేయలేను, నేను అధికారంలో లేను. మీ దీవెలతో రాబోయే రోజుల్లో తప్పకుండా తప్పకుండా పైనున్న దేవుడు మీ అందరి ప్రేమ అభిమానంతో రాబోయే రోజులు మనమే ఒక ఐదారు నెలలు ఆగండి. తప్పకుండా పెట్టిన కట్టించే బాధ్యత నేనే తీసుకుంటాను. ఏదైతే డొంక రోడ్లు ఉన్నాయని అడుగుతున్నారు, కొద్దిగా మీ పంటలు అయిపోవడంతోనే జేసీబీ పంపిస్తాను, జేసీబీ పంపిస్తాను. 10 రోజులు ఉంచుకుంటారా 20 రోజులు ఉంచుకుంటారా ఉంచుకొని అన్ని రోడ్లు కూడా శుభ్రం చేసిన తర్వాతనే పక్క గ్రామానికి పంపించండి. నేను వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో ఎప్పుడో మొదలు పెట్టిన గుడి అంతా ఆగిపోయింది. ఎంతో మంది వాగ్దానాలు చేశారు, దాన్ని పూర్తి చేయలేదు. ఈ మెయిన్ 4-5 లీటర్ లో 3-4 తారీఖుల్లో నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఒకసారి రండి. తప్పకుండా ఆ గుడిని ఒక వారం 10 రోజుల్లోనే మొదలు పెట్టిద్దాం. వీలైనంత తొందరలో ఆ గుడిని పూర్తి చేయడానికి మీరు ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా నేను కూడా బాధ్యత తీసుకుంటానని మీరు చూపించిన ప్రేమ ఆదరణ అభిమానం